తెలంగాణలో అధికారంలోకి రావాలని డిసైడ్ అయిన ప్రతిపక్ష పార్టీలో మొదటి స్థానం కాంగ్రెస్ రెండవ స్థానం బీజేపీ అని చెప్పుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రెండు పార్టీల్లో అసలు పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేరు అని ఒకవైపు నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు ఇక దీంతో అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేస్తూ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట కాంగ్రెస్ విషయానికి వస్తే పొంగులేటి జూపల్లి ఇద్దరు నేతలు ఆల్రెడీ హస్తగతం అయ్యారు అనే మాట బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట అందుకే పొంగులేటితో రేవంత్ భేటీ అయ్యారట ఇక వాళ్ళ చేరికకు సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయింది అనే వార్త పొలిటికల్ సర్కిస్ లో గాంధీ భవన్ ఉన్న ఘోషమహల్ నుంచి పోటీ చేసే అభ్యర్థి లేనే లేరట ఇక ఒక్క ప్లేస్ లోనే కాదు నలభై యాభై నియోజకవర్గాల్లో అసలు లేరు అనే టాక్ నడుస్తోంది ఇక బీజేపీ విషయానికి వస్తే వీళ్ళు పోటీ మాట తర్వాత అసలు పార్టీలో పోటీ కంటే ఎక్కువ అంతర్గత పోరే ఎక్కువైంది అనే మాట వినిపిస్తుంది ఇటు ఈటల వర్గం అటు బండి వర్గం మొత్తానికి ఇద్దరి మధ్య కోల్డ్ వార్తో స్థాయికి చేరుకుందట ఇక దీనికి తోడు బండి మొన్ననే ఇంటి కూడా ఇచ్చారు అసలు మా పార్టీలో పోటీ చేద్దామంటే అభ్యర్థులు లేరు అని చూడాలి మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మరి